హాయ్ నమస్తే, బాగున్నారండి? వెల్కమ్ టు అశ్విని థాట్స్. ఈరోజు అశ్విని థాట్స్లో దద్దోజనం చేసుకుందామండి. సో దీని గురించి ముందుగా కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు ఇందులోకి ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నానండి. సో ఈ వేగనిద్దామండి కొంచెం. ఆవాలు జీలకర్ర చిట్పట్లు ఆడుతున్నాయి కదండి. ఇప్పుడు అల్లం సన్నగా తరిగిన వేసుకుంటున్నానండి. ఇలా అయితే పిల్లలు బయటకు తీయరండి. అల్లం ముక్కలైనా పచ్చిమిరపకాయ ముక్కలైనా, పచ్చిమిరపకాయ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అండ్ శనగపప్పు ఒక స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ శనగ పలుకులు వేసుకుంటున్నాను. సో జీడిపప్పు యాడ్ చేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయ ఇందాక సన్నగా తరిగిన వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇవి పెద్దవిగా వేసుకుంటున్నానండి. మధ్యలో కట్ చేసేసి పెరుగులో చాలా బాగుంటాయండి. సో ఆనియన్స్ వేసుకుంటున్నానండి. మీకు సేమ్ దేవుడు ప్రసాదం దద్దోజనం సేమేనండి, కానీ ఆనియన్స్ వేయరు, అదే తేడా మీకు. అది తీసేసుకుంటే సరిపోతుంది. అండ్ ఫ్రెష్ కరివేపాకు వేసుకుంటున్నానండి. బాగా వేగనిద్దామండి ఇవన్నీ. ఇప్పుడు ఇందులోకి నేను పెరుగు తీసుకుంటున్నానండి. పెరుగు ఇప్పుడు డైరెక్ట్గా యాడ్ చేయట్లేదండి, నేను స్టవ్ ఆపేసానండి. కొంచెం వాటర్ వేసుకుంటున్నానండి. మనం డైరెక్ట్గా యాడ్ చేస్తే ముక్కలు ముక్కల కింద అయిపోతుందండి పెరుగు అంతా. సో లేదంటే చల్లారబెట్టాలి, ఫుల్ చల్లారే వరకు. నేను అలా చేయకుండా ఇలా చేస్తానండి. ఇది చిన్న టిప్ అండి. సో ఇప్పుడు పెరుగు యాడ్ చేస్తాను, చూసారండి ఎంత చక్క అలాగే ఉంది, మీకు ముక్కలు అవ్వలేదు. ఇప్పుడు ఇందులోకి నేను సాల్ట్, రైస్కి సరిపడే సాల్ట్ మొత్తం తీసుకుంటున్నానండి. ఇప్పుడు రైస్ వాచ్ పక్కన పెట్టుకున్నది తీసుకొని యాడ్ చేసుకుంటున్నానండి. ఇది మొత్తం అంతా కలుపుకుందామండి. సో చూసారు కదా, ఇలా కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం మిరియాలు తీసుకుంటున్నానండి. అవి మిరియాలు డైరెక్ట్గా కాకుండా జస్ట్ ఒక్కసారి దంచితే జస్ట్ బ్రేక్ అవుతాయి మధ్యలోకి. అలాగా ఇందులోకి కొత్తిమీర కలుపుకుంటున్నాను. మిరియాల పౌడర్ కానీ ఇలాగ వేసుకుంటే బాగుంటుందండి. సో దద్దోజనం రెడీ అయిపోయింది. ఇంకా డిష్ అవుట్ చేసుకుందామండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుందండి. అండ్ చాలామంది నాకు అడిగారు కిందన, అప్పుడు పేస్ట్రీ చేశాం కదండి, అది లింక్ పెట్టమని. సో లింక్ మీకు పెడుతున్నానండి, కిందన చూడండి. సో పొమగ్రనేట్తో నేను గింజలతో మొత్తం గార్నిష్ చేసుకుంటున్నానండి. సో మీకు ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్స్ కామెంట్ బాక్స్లో యాడ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సేవ్ ట్రీస్.